సముద్రం తాబేళ్లు ఒడ్డుకు చాలా గుడ్లు పెడతాయి చూడండి. తాబేళ్లు ఒడ్డుకు వచ్చిన తర్వాత ముందుగా దానికి అనుకూలమైన ఒక ఇసుక ప్రదేశాన్ని ఎంచుకుంటది. వాటికి అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకున్న తర్వాత ఆ ఇసుకలో అయితే ఒక గుంతనైతే తవ్వుకుంటది. ఆ తాబేలు గుంతను తవ్వుకున్న తర్వాత గుడ్లు పెట్టడం అయితే మొదలు పెడతది. గుడ్లు ఎలా పెడుతుందో చూడండి. ఈ తాబేళ్లు ఒకేసారి 100 సంఖ్యలో గుడ్లను పెట్టగలవు. ఈ తాబేళ్లు 100 సంఖ్యలో గుడ్లు పెట్టడానికి అయితే 3-4 గంటలు అయితే సమయం అయితే పడుతుంది. తాబేళ్లు గుడ్లను పెట్టడం పూర్తయ్యాక ఆ గుంతనైతే ఇసుకతో ఎలా కప్పేస్తుందో చూడండి. ఫైనల్గా అయితే గుంతను ఇసుకతో పూర్తిగా కప్పేసింది. ఈ తాబేళ్లు చాలా తెలివిగా గుంతలను అయితే కప్పుతుంటాయి. ఎందుకంటే ఎవరైనా చూస్తారేమోనని అలాగే తన పెట్టిన గుడ్లను పట్టుకుపోతారేమోనని అనుకుని ఎవరికి డౌట్ రాకుండా ఇసుకను అయితే లెవెల్ చేసేస్తుంది. ఇసుకను లెవెల్ చేయడం పూర్తయ్యాక ఈ తాబేళ్లు ఒకే మార్గాన్ని ఎంచుకుంటాయి. గుడ్లు పెట్టడానికి ఏ మార్గంలో అయితే వస్తాయి వెళ్ళేటప్పుడు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతుంటాయి. ఈ తాబేళ్లు చూడండి ఎలా వెళ్ళిపోతుందో సముద్రం లోపలికి. సముద్రం లోపలికైతే పూర్తిగా వెళ్ళిపోయింది చూడండి. 8-10 వారాల తర్వాత గుడ్లు పింకులను చీల్చుకుంటూ తన తల్లి తన పిల్లలకి ఏమీ కాకూడదని భద్రంగా కవచంలో కప్పిన గుంతను తవ్వుకుంటూ తాబేళ్లు పిల్లలు బయటికి ఎలా వస్తున్నాయి చూడండి.
చూడండి, గుంతలో నుంచి వచ్చిన కొన్ని వందల తాబేళ్లు సముద్రంలోకి ఎలా వెళ్లిపోతున్నాయో. ఈ చిన్న తాబేళ్లు సముద్రంలోకి వెళ్లేటప్పుడు కూడా ప్రమాదం పొంచి ఉంటది. ఎందుకంటే ఆహారం కోసం ఎదురు చూస్తున్న రాబందులు గద్దలు వీటిని చంపి పీకి తినేస్తుంటాయి. కొన్ని తాబేళ్లు ఈ పక్షుల వల్ల ప్రాణాలు పోతుంటాయి. మరికొన్ని తాబేళ్లు అయితే తన తల్లి వద్దకు క్షేమంగా చేరుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు చేస్తూనే ఉంటాను. మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి.